వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ థర్డ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వారి కోసం 6th సెమిస్టర్ పైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో యూనివర్సిటీ నుంచి మనకి అఫీషియల్గా సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. ఈ సర్క్యులర్లో ఉన్నటువంటి విషయాన్ని చూస్తే డిగ్రీ 6th సెమిస్టర్ పైన మనకి ఇక్కడ ఎగ్జామ్స్ గురించి అయితే ఇవ్వడం జరిగిందండి మనకి ఇది. In view of the announcement of the common set examinations scheduled to be held in the month of July 2022 by APSCHE, ante ee oka PG professional course sambandhinchi set exam anedi July lo nirvahistaru. Mari set exams anevi evaraithe degree complete avutundo vallu next PG course lo vellenduku raasetuvanti exam endidi. మరి ఆ ఎగ్జామ్ అనేది డిగ్రీ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఆ ఎగ్జామ్స్ ఉన్న కారణంగా, అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ, ఐఎమ్ బై డైరెక్షన్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ విచ్ వాజ్ షెడ్యూల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆర్ అడ్వాన్స్ టు జూన్ 15, 2022. సో ఈ యొక్క జూలైలో సెట్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు. దీనికి షెడ్యూల్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. సో సెట్ ఎగ్జామ్ అనేది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ మనం పొడిగించేటువంటి అవకాశం లేదు. కావున మనకి 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ ప్రకారం జూలైలో జరగాల్సి ఉంది. కానీ ఈ సెట్ ఎగ్జామ్స్ కారణంగా దీనిని అడ్వాన్స్డ్గా జూన్ 15 నుంచి నిర్వహిస్తామని ఇక్కడ క్లియర్గా అఫీషియల్గా చెప్పడం జరిగిందండి. సో ముందుగానే ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడానికి యూనివర్సిటీ సిద్ధమైంది కాబట్టి దీనికోసం మనకు సిలబస్ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది. ద సిలబస్ ఆఫ్ ఆల్ ద 6th సెమ్ సబ్జెక్ట్స్ ఈజ్ రెడ్యూస్డ్ బై 1 యూనిట్. సో మొత్తం మనకి 5 యూనిట్లు ఉంటాయి. ఇందులో 5th యూనిట్ అనేది సిలబస్లో తీసివేయడం జరిగింది కాబట్టి 4 యూనిట్లు మాత్రమే సిలబస్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముందుగా 1 నెల ముందుగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి. హవెవర్ ద ఎగ్జామినేషన్స్ విల్ బీ హెల్డ్ ఫర్ 75 మార్క్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద రెజల్యూషన్స్ రెఫర్డ్ ఇన్ 1 అండ్ 2. సో దీని ప్రకారం పేపర్ అయితే 75 మార్కులకు ఉంటుంది, సిలబస్ అయితే 4 యూనిట్లు. ఎగ్జామ్స్ అనేవి జూన్ 15 నుంచి జరుగుతాయి. మరి ఫస్ట్ సెమ్ అండ్ 6th సెమ్ పైన మనకి అప్డేట్ అయితే ఇచ్చారండి. కానీ 3rd సెమ్ గురించి మనకి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అయితే మన యొక్క వ్యూ ప్రకారం 6th మరియు 3rd సెమ్ అనేది ఒకేసారి నిర్వహించడానికి అయితే వీలైతే కనిపిస్తుంది కాబట్టి 6th సెమ్ అండ్ 3rd సెమ్ ఒకేసారి నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సెషన్లో. కాబట్టి 3rd సెమ్ కూడా ఈ 15 నుంచి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే నేను తప్పనిసరిగా మన ఛానల్లో ముందుగానే చెప్పడం జరుగుతుందండి. సో విద్యార్థులు ఎగ్జామ్స్ టైం టేబుల్ గురించి, ఎగ్జామ్స్ గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. టైం టేబుల్ అనేది రిలీజ్ అవుతుంది, అప్పుడు తప్పనిసరిగా ఎగ్జామ్స్ అనేది రాస్తారు. ఎగ్జామ్ టైం టేబుల్ గురించి ఆలోచించొద్దు, మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. మీ సబ్జెక్ట్స్ని మీరు క్లియర్ చేయాలి, అదే మన యొక్క ఉద్దేశం అండి. కాబట్టి మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.